అధికార పార్టీ కబంద హస్తాల నుంచి బద్వేల్ పట్టణాన్ని కాపాడాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో బద్వేల్ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా సిపిఐ నాయకులు గాలిచంద్ర మాట్లాడుతూ బద్వేల్ పట్టణంలో వంకలు కాలువలు ఆక్రమించిన వారిపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణ సముదాయాలకు అడ్డంగా ఉన్న జాతీయ రహదారులపై కలవట్లను ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని తెలిపారు. సహజంగా ఏర్పడిన వంకలను ఆక్రమించడం అంటే బద్వేల్ నియోజకవర్గం మరో చెన్నైలుగా మారుతుందన్నారు. వంక కాలువలపై అక్రమ కట్టడాలకు అధికారులు ఎలా అనుమతిచ్చారో తెలపాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. పోటాపోటీగా NH-67 కలవట్లను ధ్వంసం చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బద్వేల్ పట్టణం అభివృద్ధి అంటే వాగులు వంకలు కాలువలు ఆక్రమించి అభివృద్ధి చేయటమేనా అని ఇలా చెప్పడం సిగ్గుచేటని అన్నారు. దౌర్భాగ్య స్థితిని పరిశీలన చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ పాలకవర్గం పైన ఉంది. కానీ ఆ విధమైనటువంటి ఆలోచన చేయడంలా పేదవాళ్ళు జాడు జాగాలు ఎవడైనా గుడిసెలు వేసుకుంటే ఆగ మేఘాల మీద రెవెన్యూ యంత్రాంగం సిటీ ప్లానింగ్ అధికార యంత్రాంగం పోలీసులు వచ్చి కేసులు పెట్టి జైలుకు పంపేటటువంటి మీరు ఇవాళ కల్వట్లను కాలువలను వంకలను వాగులను చెరువులను రస్తాను ఆక్రమించుకొని యథేచ్ఛగా అమ్ముకొని సొమ్ము చేసుకుంటా ఉంటే మీరేం పీకుతా ఉన్నారని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. ఇప్పటికైనా తక్షణం ఇలాంటి అక్రమ నిర్మాణాలపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది. ఏవైతే కల్వట్లు పగలగొట్టేటువంటి ఘటనలను వెంటనే సుమోటోగా స్వీకరించి కేసులు నమోదు చేసి రాజగోపాల్ రెడ్డిని అరెస్టు చేసే వరకు భారత కమ్యూనిస్టు పార్టీ ఊరుకోదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కల్వట్లు మోరీ లేవే.